విశాఖలోని శ్రీ శారదా పీఠానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం వెళ్లారు. పీఠంలో జరుగుతున్న వార్షికోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతితో కలిసి రాజశ్యామల అమ్మవారిని దర్శించుకున్నారు. స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు తీసుకున్నారు. శారదా పీఠంలో జరిగిన రాజశ్యామల యాగం పూర్ణాహృతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనతో పాటు మంత్రి బొత్స సత్యనారాయణ, ధర్మాన కృష్ణదాస్ తదితరులు స్వాగతం పలికారు. ఈ ఆంధ్ర రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు రావడం పరిపాటి. ఈ సంవత్సరం కూడా వారు వచ్చి ఈ రాజశ్యామల యాగంలో పాల్గొని అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకుని వెళ్ళారు. ఈరోజు చాలా సంతోషం, పూర్ణాహుతి చాలా అద్భుతంగా జరిగింది.